హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు అలసంద గుగ్గులను ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఏ విధంగా దీనికాను నేను ఎర్ర అలసందులు, తెల్ల అలసందులు, రెండు రకాల అలసందులు తీసుకున్నానండి. వీటిని నేను 6 అవర్స్ నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకుంటున్నానండి. దీనికాను మనకు వచ్చే సాల్ట్, వాటర్ కావాలండి. ఒక కుక్కర్ తీసుకొని మనం ఏంటంటే అవి వాటిని బాగా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ పోసి కుక్కర్ పెట్టుకోవాలండి. ఇవి ముందు ఉదయాన్నే కావాలంటే మీరు ముందు రోజు నైట్ నానపెట్టుకోవాలి ఈ అలసందుల్ని. మీరు అలసందులు ఏవైనా తీసుకోవచ్చు అండి, కానీ నేను 2 రకాల అలసందులు మాత్రమే తీసుకున్నాను. అవి కొంచెం మునిగేయండి, వాటర్ అయిపోయాలండి. ఎక్కువ వాటర్ అనేవి పోయకూడదు మనం. కనీసం 4 విజిల్స్ అయినా రావాలండి. కుక్కర్ లేని వాళ్ళు మీరు గిన్నెలో పెట్టైనా ఉడికించుకోవచ్చు అండి ఈ అలసందుల్ని. వీటి ప్లేసుల్లో మీరు శనగలైనా తీసుకోవచ్చు. ఇవేంటంటే సాయంకాలం పూట స్నాక్స్గా తినొచ్చు అండి. ఇవి మనకి ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత అడుగున వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అన్ని పోవడానికి నేను ఒక చిల్లులు సిబ్బులో వీటిల్ని వంపేస్తున్నానండి. వాటర్ అన్నీ వంపేస్తున్నాను. సో వాటరు అన్నీ మనకి పోయాయి. ఇప్పుడు మనం వీటిల్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కాను మనం ఉడకబెట్టుకున్నటువంటి అలసందులు, అవి ఫ్రై చేసుకోవడానికి 1 2 స్పూన్స్ ఆయిల్, పోపు పెట్టుకోవడానికి ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, అలాగే 1 పెద్ద ఉల్లిపాయ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, కొంచెం కారం అండి. ఇప్పుడు మనం బాండలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నామండి. కొంచెం వేగాక ఉల్లిపాయ వేసుకున్నాం, అది కూడా కొంచెం వేగాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. కొంచెం వేగాలి, వాటిని కొంచెం వేగనిద్దాం మనం. కొంచెం వేగాయి. ఇప్పుడు ఏంటంటే మనం దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాం, కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ వేసేటప్పుడు నేను ఉడికించాను కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ని యాడ్ చేయట్లేదండి. ఆ ఉప్పు మీకు సరిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఫ్రై అయ్యాయి కాబట్టి మనం తీసుకున్నటువంటి అలసంద గుగ్గుల్ని మనం దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి మనం బాగా వీటిల్ని అంటే ఆ మసాలా అంతా ఆ గుగ్గుళ్ళకు పట్టేటట్టు మనం బాగా కలిపి పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మీరు గుగ్గుళ్ళు ఉడికించేటప్పుడు ఉప్పు సరిపోలేదు అంటే కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా మీరు బాగా తినొచ్చు. విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయండి ఈ అలసందుల్లో. మనకి ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.